నమస్తే. మనలో ప్రతి ఒక్కరిలో ఇద్దరుంటారు. సంతోషం వచ్చినప్పుడు ఒకరు కనిపిస్తారు, బాధ వచ్చినప్పుడు ఇంకోటి కనిపిస్తారు. ఎస్, సంతోషం వచ్చినా బాధ వచ్చినా మనకు మనమే ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. సో ప్రస్తుతం శాంతి మీ ముందున్నారు. ఒకరు డిస్కో శాంతి, మరొకరు శాంతి శ్రీహరి. ఎస్. సో శారదమ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నా. బాగున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని మేము కలుస్తున్నాం. అవును కదా, టీవీ నైన్లో చాలా రోజు అయింది. అండ్ చీరలో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బాబు అదే చెప్పేవారు. అవునా? ఏ కలర్ మీరు బాగా ఇష్టపడేవారు? ఆయనకి ఏ కలర్ అంటే బాబా నేను చీర కడితే చాలా ఇష్టపడతారు. ఏ కలర్ అయినా ఉండని, ఆయనకు వస్తే నేను చీర కట్టుకుని ఉండాలని. కానీ చీర కట్టడం నాకు రాదు. నాకు ఎవరన్నా ఉండి కట్టాలి అంటే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. సో ఈ లైక్ నేను సారీ మేము మిమ్మల్ని బికాజ్ శాంతి లైఫ్లో రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, నట జీవితంలో ఎలా ఉంటారు, ఇవి మేము రెండు కోణాల్లో చూపించాలనుకుంటున్నాం. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది కావాలి. మీరు ఒకవేళ ఏమన్నా ఒక సిచ్యువేషన్ తట్టుకోవాలంటే అది అంతకుముందు డిస్కో శాంతి ఎలా చేసేవారు, ఇప్పుడు శాంతి శ్రీహరి ఎలా చేస్తున్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనిషి అన్నది ఒకటే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు నేను అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అట్లే ఉంటాను. ఐఎమ్ ఏ కంట్రీ గర్ల్. కంట్రీ అంటారు కదా, వెరీ నాటీ. ఇప్పుడు అట్లాగే ఉంటాను, బట్ ఈ 3 ఇయర్స్లో కొంచెం ఇదైంది. బట్ 6 మంత్స్ నుంచి కోలుకుంటున్నాను. ఓకే ఓకే. బట్ నా పిల్లలతోటి సరదాగా ఉంటాను. ఐఎమ్ వెరీ కూల్ విత్ దెమ్. నా కొడుకులను చెప్పడానికంటే ఐ విల్ టెల్ దే మై ఫ్రెండ్. మై బాయ్ ఫ్రెండ్, మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే నా బాబా అని చెప్తా. మై సెకండ్ బాయ్ ఫ్రెండ్, థర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటే నా శశాంక్ మేఘాంశ్ అని చెప్తాను. సో ఐఎమ్ వెరీ కూల్ విత్ దెమ్. ఇప్పుడు వాళ్ళు బాబాకు, బాబా నా మీద ఎంత ప్రేమ చూపెట్టారో 20 ఇయర్స్లో, ఆల్మోస్ట్ 25 ఇయర్స్, 3 ఇయర్స్ లేదు 22 ఇయర్స్, ఆ ప్రేమ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుతున్నాను ఇప్పుడు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటారు ఆయన, ఇక్కడి నుంచి ఎక్కడ పోరు, ఎక్కడ పోరు ఆయన. ఆ ప్రేమ వాళ్ళ దగ్గర చూస్తున్నాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కొన్ని క్వశ్చన్లు అయితే నేను అడగాలి, అంటే అప్పటి నుంచి అడగాలనుకుంటున్నాం, ఎప్పుడు సమయం దొరకలేదు. ఇప్పుడు మీరు అప్పట్లో ఆయన మీకోసం వెయిట్ చేసి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఒకసారి ఆగి వెయిట్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఎవరిని అంటే ఆయన మీకు ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేశారా, మీరు ఆయనకి ముందు వెళ్ళి చెప్పారా, అసలు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? బావనే, బావనే నాగబాబన్న, నాగబాబన్న అంటే చిరంజీవి గారు తమ్ముడు. 420 షూటింగ్ చేసినప్పుడు ఈయన అక్కడ వచ్చారు. దానికి ముందు ఒక సినిమా చేశాను ఆయనతోటి. ఒక 5-6 విలేజ్ ఉన్నారు. నేను రోజు సాంగ్స్ చేస్తాం. ఎవ్రీడే ఆర్టిస్ట్ మారుతూనే ఉంటారు మనకి. ఒకరోజు హీరో ఉంటారు, ఒకరోజు ఇంకొక హీరో ఉంటారు, లేకపోతే విలన్ ఉంటారు, లేకపోతే కామెడియన్స్ ఉంటారు. అట్లా పోతూనే ఉంటుంది. చూసాను, చూస్తే ఈయన కొంచెం ఏదో చూసినప్పుడు విలన్ గ్యాంగ్లో ఒక అతను ఎక్కిన చూస్తే నాకేమో చూడంగానే కొంచెం బ్యాడ్ బాడీలో ఉన్నారు బాబా. కొంచెం చూస్తే నేను ఎప్పుడు ఎవరిని గమనించాను, అది చూశాను, అరే బాగున్నాడే అనుకున్నాను అంతే. తర్వాత ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ, కోపం వచ్చేది. తర్వాత కొంచెం ఓకే సార్ కొంచెం లైన్ వేస్తున్నారు అనుకున్నాను. తర్వాత ఈవిబి గారు సినిమా, నాగబాబన్న హీరోగా చేసింది ఆ సినిమా, అప్పుడు ఈయన వచ్చారు. May 21st అన్న నాగబాబన్న వీళ్ళందరూ వచ్చి నాకు చెప్పింది, బాబా చెప్పింది ఏమో నాగబాబన్న చూడడానికి వచ్చానని చెప్పారు. తర్వాత నాగబాబన్న చెప్పారు, శాంతి నాకు తెలియదు వీడు నీకేమో లైన్ వేస్తున్నాడు శాంతి అని చెప్పాడు. నాగబాబన్న ఫస్ట్ చెప్పింది నాకు, చెప్పిన ఊరుకుండా నాకు తిరిగి అన్నాను, లే శాంతి వాడు నన్ను చూడడానికి అక్కడి నుంచి వస్తాడు వీడు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా వస్తాడు వీడు, కలవాలంటే నన్ను ఎక్కడన్నా కలవచ్చు కదా, నీకోసం వచ్చి ఉన్నాడు, నీకే లైన్ వేస్తున్నాడు శాంతి అని ఊరికి ఎట్లట్లా మాట్లాడుకున్నది. తర్వాత ఒక 3 డేస్ తర్వాత షూటింగ్ చేశాము. చేసి వచ్చి ట్రైన్ ఎక్కుతున్నాను. ఎక్కుతుంటే మళ్ళీ ఈయన స్టేషన్కి వచ్చారు బాబా. వచ్చి పోతు నన్ను పెళ్లి చేసుకున్నామని అడిగారు.
నాకు అది నచ్చింది. లవ్ చేశాను ఏం చెప్పలేదు, నేను పెళ్లి చేసుకుంటానని అడిగారు. నేను చెప్పి మా అమ్మకి కనుక్కొని చెప్తానండి అని చెప్పాను. దెన్ చెన్నై వెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్పాను, నీకు ఇష్టమైంది లేదమ్మా నేను వస్తే చూపిస్తాను చెప్పాను. చూస్తే ఒక 10-15 డేస్లో చూస్తే చెన్నైలో ఉన్నాడు మా ఆయన. వస్తే ఫోన్ చేశాడు నాకు, నేను షూటింగ్లో ఉన్నాను, షూటింగ్ దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ చూసి మరి అయితే అక్కడ రాజమండ్రి ఇతనే కదా అడిగింది అని ఇట్లా చూస్తున్నా. మరి వచ్చి ఏమండి బాబా అప్పుడు ఏదో ఒక హోటల్లో ఉన్నారు, నాకు ప్యాకప్ అయింది నుంగమాకం దగ్గర మైలు టీ నగర్ అంటే ఆయన అదే అక్కడ పక్క మా ఇంటికి మధ్యలో ఇక్కడ ఒక హోటల్ చెప్పారు. ఎట్లా వచ్చారంటే ఆటోలో వచ్చారని చెప్పారు. సరే నేను దించిన రండి అని చెప్పి అంటే ఒక ఆర్టిస్ట్గా దించేసి వచ్చాను. ఈయన అడిగింది చెప్పాను కదా. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు, లొకేషన్కి వచ్చారు. వచ్చి అడిగారు ఏమండి ఇట్లా పంపి అడిగాను కదా అని. నేను చెప్పాను రండి అమ్మతోటి మాట్లాడాను అని చెప్పాను. మా అమ్మ నాకంటే ముందు మా అమ్మ పడిపోయింది, చూడగానే పడిపోయింది. మంచివాడే పెళ్లి చేసుకోవి అనింది. తర్వాత అట్లా లవ్ స్టార్ట్ అయింది. మీరు ఆయన ఎక్కువ ప్రేమించారా, ఆయన మిమ్మల్ని ఎక్కువ ప్రేమించారా? మేము తెలిసిపోతూ ఉంటుంది కొంతమంది ఇద్దరు. మీరైతే మీ వైపు నుంచి ఎలా ఆయనకి మాట్లాడేవారు? లోకంలో నా పిల్లల కంటే ఎక్కువ బాబు అంట. అట్లాగే ఆయన కూడా. ఇక్కడ ఒకసారి శాంతి శ్రీహర్ నుంచి మనం అంతకుముందు పిలుచుకునే డిస్కో శాంతి దగ్గరికి వద్దాం. డిస్కో శాంతి గారు, ఎందుకు ఇలా అంటున్నానంటే అప్పట్లో మిమ్మల్ని అలా అనేవారు. అప్పుడు డిస్కో శాంతి, అప్పట్లో డిస్కో శాంతి అనేవారు. అసలు మీరు అప్పుడు హీరోయిన్ అవుదామని వచ్చారా, నిజంగానే ఇలా డాన్సర్ అవుదామని వచ్చారా, ఎలా అప్పట్లో మీరు ఎలా ఉన్నారు? నేను హీరోయిన్ కాదు డాన్సర్ అని కాదు, భోజనం కోసం యాక్టింగ్కి వచ్చాను అంతే. బట్ ఫస్ట్ మూవీ హీరోయిన్గా చేశాను. తమిళ్లో వచ్చి కాదుల పువ్వు అంటే చెవుల పువ్వు. సైమల్టేనియస్గా మలయాళం ఒకటి చేశాను మోహన్ లాల్ తోటి, లాల్ ఇన్ అమెరికా అని. సో ఆ మూవీ వచ్చి నేను ఆల్మోస్ట్ 80% అయిపోయింది షార్ట్ ఇన్ యుఎస్ఏలో. న్యూయార్క్ మొత్తం అక్కడ మొత్తం అన్ని అక్కడ చేశాము. 80% అయిన తర్వాత ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవలు అయిందో ఏమో తెలీదు, మూవీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కాదుల పువ్వు అని, అదే చెవుల పువ్వు, దాంట్లో ఒక సాంగ్ అని వచ్చారు. మనకి డాన్స్కి చాలా దూరం, డాన్స్ అంటే నేను అంత దూరం ఉంటాను. మీరేనా చెప్తుంది మాట? ప్రామిస్, నాకు అసలు డాన్స్ రాదు. మా అక్క మంచి, మా ఇంట్లో క్లాసికల్ మా అక్క నేర్చుకున్నది, మా అక్క మా చెల్లి లలిత ప్రకాష్ రాజ్. సో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే. మనకి చదువు తప్పితే చదువు, ఓకే ఓకే, అది రెండు. ఎంత తింటానో అంత, ఎంత చదువుతానో అంత తింటాను అంతే. ఆ తర్వాత ఇంకా మనకు అసలు ఏమి ఉండదు. తీసుకొచ్చి ఒక్క సాంగ్, ఈ సినిమాలో సాంగ్ చేస్తే నెక్స్ట్ మూవీ వచ్చి హీరోయిన్ కానీ చెప్పి చెప్పారు. అక్కడ వెళ్తే విగ్ పెడుతున్నారు, ఇంత 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 పెద్ద విగ్గు ఒకటి మీద ఒకటి, పాప భరించలేను. ఒక్క సాంగ్ చేసే లోపల నాకు బాగా గుర్తుంది, ఆ సినిమాకి 3000 ఎంత ఇచ్చారు నాకు. ఓ రెండు రోజు మాస్టర్ కాలు ఇక్కడ పెడితే నేను అక్కడ పెడతాను. అయ్యో అమ్మ వచ్చి ఒకటే ఏడుపు, వచ్చి మా అమ్మ దగ్గర అమ్మా ఏమా ఏ నచ్చి ఉంటా ఎందుకు డాన్స్ ఏవారు, నాకు అసలు డాన్స్కి నాకు సంబంధమే లేదు. 3 డ్రెస్ చేంజ్ ఇంత ఇంత బట్టలు ఇచ్చారు. డ్రెస్ మనకి నేను స్కూల్లో ఉండేటప్పుడు అందరు యూనిఫామ్ ఇక్కడ దాకా వేసుకుంటారు కదా, నేను మాత్రం ఇక్కడ దాకా వేస్తాను. అప్పుడే అవును, అప్పుడే డ్రెస్ అని ఉంటాను. తక్కువ తింటాము కదా మనం, చాలా తక్కువ తింటాము, చాలా తక్కువ తింటాను. అది చేశాను, ఒక 1 వీక్ రిలీజ్ అయింది. రజనీకాంత్ సార్ బాగా ఫేమస్ కదా, ఆయన ఏమంటారు కో బ్రదరా, కాదు వైఫ్ వాళ్ళ బ్రదర్ రాఘవేంద్ర. సో ఆ సినిమా అయింది తర్వాత వచ్చేదమంటే సాంగ్కే వస్తున్నారు, హీరోయిన్కి ఎవరు రాలేదు. యాక్చువల్లీ రెండు సినిమా ఆగిపోయింది హీరోగా చేసింది. ఇంట్లో పువ్వా కావాలి, సరే ఏం చేస్తాను పోతున్నాం. కానీ నాకు ఏదంటే మా నాన్న ఒకటి ప్లస్ అయింది నాకు, మా నాన్న ఆయన పెద్ద హీరో ఒకప్పుడు. సో ఆయన ఫస్ట్ మా నాన్న డాన్సర్గా ఉండి తర్వాత హీరో అయ్యారంట. హీ వాజ్ అ గ్రూప్ డాన్సర్, ఫస్ట్ గ్రూప్ డాన్సర్ ఉండి హీరో అయ్యారు. సో అప్పుడు మా నాన్న హీరోగా ఉండేటప్పుడు వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరూ అప్పుడు కొరియోగ్రాఫర్స్. సో అందుకని నన్ను తిట్టరు, తిడతారు అష్టే, నేను తిడతారు పచ్చి పూతలు తిడతారు. కానీ ఆ తిట్లని నాకేం తెలుసు, నన్ను తిట్టలేక వాళ్ళని తిడుతుంటారు. ఏం నేర్పించావు అమ్మకి నడుస్తుంటారు, అన్నీ నాకు పడాల్సింది పాపం బాగా తింటున్నారని.
తర్వాత సిన్సియర్గా డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఇల్లు కూడా ఒకప్పుడు ఆయన ఇక్కడే కూర్చొని కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి అని అన్నారని, ఆ తర్వాత అదే ఇల్లు కొన్నారని, ఈ ఇంటితో పాటు మీకున్న బంధం. నేనే ఆల్మోస్ట్ 900 మూవీస్ చేశాను, మోర్ దెన్ 900 మూవీస్ చేశాను నేను. నాకు ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ చెన్నైలో, ఇల్లు కట్టాను, మంచి ఇల్లు కట్టాను. బట్ మా నాన్న, నేను ఇల్లు కట్టినప్పుడు మా నాన్న లేదు, మా నాన్న చెడిపోయారు. మా రూమ్, మా ఇల్లు ఎంత ఉంటుందంటే ఈ హాల్ ఉంది కదా ఇంతనే ఉంటుంది. సో నా ఇంట్లో నుంచి రావడానికి, నాకు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్న అంత ప్రేమిస్తాను నేను. ఇప్పుడు స్టిల్ నా బావని ఎంత ప్రేమిస్తున్నానో అంత అంత ప్రేమ మా నాన్న మీద. సో నా ఇంటికి పోలేదు. నా పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ ఇల్లు అమ్మేస్తానని చెప్తే అప్పుడు గృహప్రవేశం చేసేసి, అది కూడా బావని తీసుకెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని గృహప్రవేశం చేశాను. యాక్చువల్లీ 92లో మాకు పెళ్ళి అయిపోయింది, ఎవరికి తెలియదు చెప్పాను. 91 లవ్, 92లో పెళ్లి చేసుకున్నాము, గుడిలో పెట్టి పెళ్లి చేసుకున్నాము. అందరికీ తెలిసింది ఇప్పుడు అండి అయితే. 96 మరి 92 తర్వాత కలిసి ఉండేవారు ఇద్దరు. నేను ఎక్కడ షూటింగ్ ఉంటే బాగా ఉంటారు అక్కడ. లివింగ్ టుగెదర్ అప్పట్లో లివింగ్ టుగెదర్ పెళ్ళి అయిపోయింది కదా. 92లో పెళ్ళి అయిపోయింది. అప్పుడు వచ్చి ఎవరు చెప్పారంట, అమ్మాయి చాలా పెద్ద దీంట్లో ఉంది బాబా, అప్పుడు అప్కమింగ్ కదా, అమ్మాయి నేను ఏమర్చేస్తుంది, నేను పెళ్లి చేసుకోదని చెప్పి ఎవరు చెప్పారంట. ఎందుకంటే తాలిపట్టు తీసుకుని వచ్చారు చెన్నైకి. రెండు ఇక్కడ తెలుగు వాళ్ళు రెండు వేస్తారు కదా. అవును, రెండు ఉంటాయి. అమ్మాయి ఒకటి తమిళది, ఒకటే ఉంటుంది తమిళ వాళ్ళది, ఒకటే ఉంటుంది తెలుగు వాళ్ళది, రెండు ఉంటుంది. ఇంత పెద్ద అమ్మవారు నేను ఎక్కడ చూడలేదు, అంత పెద్ద తాళి ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. అమ్మవారు దీదింటే చూస్తాను ఇంత పెద్ద అమ్మవారిది. అట్లా రెండు చేసి తీసుకుని వచ్చారు. వచ్చి మన చెప్పాను కదా, మా మా ఇంట్లో అందరు మట్టాష్ ఆయనకి చేసుకుంటే ఇప్పుడు నేను చేసుకోవాలి అంతే, నేను తీసుకొచ్చాను ఈరోజు మంచి రోజు అంటే చేసుకోవాలి. నేను అట్లా చూశాను, మా అమ్మను చూశాను. మా అమ్మ కాటు నీళ్ళు కారుతుంది, ఏం ఒకటి కాటు నీళ్ళు కారుతుంది మా అమ్మ. మా అక్క గిక్క మా అంకుల్ అందరూ ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. నేను చెప్పాను ఎట్లయినా ఆయనే డిసైడ్ అయిపోయాము, ఆయన పైన పైకి వస్తారో లేదో తెలీదు, ఆయన ఫిక్స్ అయిపోయాము. కట్టుబాబా అన్నాను. సో ఇద్దరికి ఆయన నా దగ్గర ఏం దాచరు, నేను ఆయన దగ్గర ఏం దాచను. ఏది ఉన్నా నా దగ్గర చెప్తారు, అంటే బ్యాడ్ క్యారెక్టర్ లేదైనా నేను అంత కాదు. ఏది ఉంటే మాట్లాడుకుంటాము. అంటే అది ఒక్క వాళ్ళకి నాకంటే ఎక్కువ ప్రేమ ఆయన నా మీద చూపెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆయనకంటే ఏదైనా వీ లవ్ ఈచ్ అదర్. ఎవరన్నా ఒకరికొకరు మార్చుకున్నవి ఏమన్నా ఉన్నాయండి? ఇంత లవ్ ఉంది కదా మీకోసం ఆయన మార్చుకొని, లేకపోతే ఆయన కోసం మీరు మార్చుకొని, అలాంటివి ఏమైనా ఉన్నాయా కొన్ని? పాప ముందు ఈ కొంచెం ఈ దాదా గ్యాంగులు కూడా తిరిగేవారు, అది వదిలేశారు. మీరు చెప్పారా? ఎస్, నాకు అంటే తర్వాత తెలిసింది. ఆ గ్యాంగ్లో వస్తారు నా ముందు మాత్రం వదినా బాబీ, ఇక్కడ ఉంటుంది స్లాంగ్ పెట్టుకుంటుంది కదా, బాబీ నమస్తే బాబీ, వదినా అంటారు. సో కొంతవాళ్ళు వదినమ్మ అంటారు, కొంతలు అక్క అంటారు. సో అప్పుడు మన ముందు అందరూ బయటను వేసుకొని చాలా ఇదిగా ఉంటారు. తర్వాత తెలిసింది మొత్తం ఆ గ్యాంగ్ మాత్రం ఇట్లా అని. తర్వాత నేను చెప్పాను, బాబా నీ ఇండస్ట్రీలు రావాలంటే ఒకటి ఇది చేయి లేకపోతే అది చేయి, నీకు ఏది ఉంటే కాదు. నువ్వు ఎక్కడ ఉండి నాకు ఇంత తిండి పెట్టిన నేను ఉంటాను, గుడిసెలు పెడితే కూడా నేను ఉంటా. నాకు ఈ బట్టలు గిట్లు తిండి నాకు ఇట్లా 5-star హోటల్ పెద్ద ఇల్లు అట్లా ఏం లేదు, నేను ఒక రూమ్ ఇస్తే కూడా దాంట్లో ఉంటాను. నువ్వు నేను నిజంగా హీరో అవ్వాలంటే మంచి నటుడు కావాలంటే ఇది వదిలేయి, లేకపోతే ఇది షిఫ్ట్ అయిపో, లేకపోతే దీనికి రాని చెప్పాను. మొత్తం అన్ని కట్ చేసుకోవచ్చు. అసలు ఇప్పటికీ అండి బంగారు కోడి పెట్టే సాంగ్ అంటే అలా కళ్ళ ముందు కదిలిస్తారు. మీకు ఒక్కసారిగా ఆ సాంగ్ తర్వాత మీకు వచ్చిన రివ్యూస్ ఎలా ఉన్నాయి? బంగారు కోడి పెట్టకట్టే ముందు రౌడీ అల్లుడు ఆ సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్. నేను చేసిన తెలుగు సాంగ్స్లో నాకు బంగారు గొడుగు పెట్ట కూడా నాకు అంత, ఎందుకంటే సగం సాంగ్లు నేను పరిగెత్తుతూనే ఉంటాను, అసలు నాకు మూమెంట్స్ చేయలేదు. వాటి ప్రభుత్వం గొడవ పెట్టుకున్నాను, నన్ను ఎందుకైతే తీసుకొచ్చా వైజాగ్కి తీసుకొచ్చి నాకు ఒక 5-star హోటల్ ఇచ్చి 3 రోజుల నుంచి ఉరుకుతూనే ఉన్నాను. పక్కన శ్రీజీవి గారు ఆయన పక్కన డాన్స్ చేస్తేనే ఎవరు పక్కన ఉన్నాను, ఎంత పెద్ద హీరోయిన్ చేసినా చూడరు.
మనం ఎక్కడ చూస్తారు ఆయన పక్కన వచ్చి మనం ఇట్లా ఉరుకుతలు ఉరుకుతలు ఉంటాయి. ఇంకా వేస్ట్ ఎందుకు, నాకు ఒక 5-star హోటలు, నా అసిస్టెంట్స్కి ఒక వాళ్ళకు ఒక హోటలు, నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, నాకు నా స్టాఫ్ తోటి. సో అంతకంటే ముందు డాన్స్ బాగా ఉన్న అమలాపురం అది బాగా ఇష్టం మీకు అప్పుడు ఆ పాట రవియల్లుళ్ళు. అయితే ఆ సాంగ్ గురించి చెప్పండి ఒకసారి, ఎలా వచ్చే రివ్యూస్ మీకు? దానికి ప్రభుదేవ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తోటి నాకు సెకండ్ సాంగ్ అది. ఓకే ఓకే. ఫస్ట్ సాంగ్ వచ్చి వెట్టి విడాన్ని కమల్ హాసన్ తోటి చేశాను, వాడికి అది ఫస్ట్ సాంగ్. కొరియోగ్రాఫర్గా ప్రభుదేవకి వచ్చి ఫస్ట్ సాంగ్ అది. సో అప్పుడే చూశాను, అమ్మో వీడు కంత్రిగడ ఉన్న రబ్బా, వీడి మూమెంట్ అని లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వీడు కొత్తగా వచ్చిన పిల్లడు అప్పుడు, అప్పుడు ఉన్న కొరియోగ్రాఫర్స్లో వీడు కొత్తగా వచ్చినవాడు. అప్పుడే బ్రేక్ డిస్కో అప్పుడు అయిపోయింది, అప్పుడు బ్రేక్ వచ్చింది. అది వాడు ఇది మిక్స్ చేసి మొత్తం ఇంట్లో కట్టుకుంటూ మొత్తం చేశాడు. అరే నైనా వెట్టి అప్పుడు చూశాను, ఇంకా పక్కన కమలహాసన్ సార్, సరే ఓకే మేనేజ్ చేసేసాను, ఓకే ఓకే అనుకున్నాను. తర్వాత వచ్చి రౌడీయోలుడు, రౌడీయోలుడు కొరియోగ్రాఫర్ ప్రభుదేవ అన్నారు. సరే ఓకే పిల్లడితో వచ్చి చేశాం కదా అని అక్కడ వెళ్ళాను. ఓకే వీటిలో చూస్తాను, ఓకే మేడం ఓకే మేడం వెళ్ళిపోతాడు. ఓకే నాకు నేను చేసిన సాంగ్లో తెలుగులో దివ్య సాంగ్ అంటే ఐ విల్ సే దట్ సాంగ్. మిమ్మల్ని అంటే మళ్ళీ అది గుర్తు చేస్తున్నావు అని కాదండి, కాకపోతే ఆ సమయంలో ఒక్కసారిగా మీకు తెలిసినప్పుడు ఆ నెక్స్ట్ మీరు అసలు ఏం ఆలోచించారు, అంటే ఇక్కడికి మీకు మొత్తం బ్లాంక్ అయిపోయిందా ఒక్కసారిగా? ఆ నెక్స్ట్ మినిట్ మీరు అప్పుడు ఎలా ఉన్నారు శాంతి గారు ఆ టైంలో? ఊరు వెళ్ళి బాంబే వెళ్ళే ముందు రోజు వెళ్ళి డాక్టర్ నాగార్జున అని బాబాకి జాయింట్స్ వచ్చింది బాబాకి, ఇప్పుడు 8 మంత్స్ ముందు వచ్చారు, టిఫిన్ చేశారు, పడుకున్నారు, కాలు నొక్కమన్నారు, చూసే టెంపరేచర్ చూడబోయినారు, చూసి 103 ఉంది. కింద రిసెప్షన్ ఫోన్ చేసి చెప్పాను, అది మరి జ్వరం ఉందండి, 103 ఉంది, డాక్టర్ 10:15 అయింది, 10:30 అయింది, బాబా ఫోన్ ఎవరు ఎత్తట్లేదు, భాస్కర్ అన్న ఫోన్ ఎత్తట్లేదు, బాబురావు ఎత్తట్లేదు. 10:30కి తర్వాత 10:45 ఏదేమో భాస్కర్ అన్న వచ్చి, అమ్మ సార్ని ఇక్కడ అడ్మిట్ చేశారు. సరే నేను ఏంటన్నా ఇంజెక్షన్ కానీ కదన్నా, అంటే లేదమ్మా హై ఫీవర్ ఉందంట, గ్లూకోజ్ అది ఎక్కిస్తున్నారు. లీలావతి హాస్పిటల్ మా హోటల్ నుంచి మేము జూలో ఉన్నాము, నాకు వెళ్ళడానికి 45-50 మినిట్స్ పట్టింది. వెళ్తే డ్రిప్స్ ఎక్కిస్తున్నారు, చూశాను కంట్లో నీకు ఏం లేదు అని చెప్పారు, ఇది అయిపోయింది వెళ్ళిపోతానని చెప్పారు. కాకుండా వచ్చి అమ్మ డబ్బులు కట్టాలంటే అని లక్షలే అది డ్రిప్సే ఎక్కిస్తున్నారు. బాబాయ్ అమ్మ ఐసీయూ ఈ బిల్డింగ్ తిరుగుతూనే ఉన్నారండి. ఇంకా సో ఇటు అటు తిరుగుతూనే ఉన్నాను నన్ను అక్కడి నుంచి బయట అప్పుడు బయటికి వెళ్ళకొట్టేశారు. అప్పటి నుంచి నన్ను లోపలలో చేయలేదు. లాస్ట్ అది చూసినప్పుడు బ్లడ్ చూసి బాబా బాబా నన్ను ఇట్లా చూశారు, యూ వాంట్ టు డూ సంథింగ్, మాటలు రావట్లేదు బాబా. పిల్లలకి ఎప్పుడన్నా ఒకవేళ గుర్తు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా సముదాయిస్తూ ఉంటారు? లేదు వాళ్ళు నాకు చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఓదార్స్తారన్నారండి. కానీ మీకు ఎప్పుడన్నా ఆయన ప్రామిస్ చేసి అది జరగనిది ఏమన్నా ఉందా అండి? ఒక అమ్మాయికి కావాల్సింది టు బి ఫ్రాంక్ మంచి భర్త, నిన్న నిజంగా ప్రేమించిన ఒక వ్యక్తి. బిఫోర్ మ్యారేజ్ తల్లిదండ్రి కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకటి భర్త ఒకటే ఉంటాడు. పిల్లలు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతారు, ఒకటే ఉంటే భార్యకి హస్బెండ్కి వైఫ్, తప్పితే ఎవరు వాళ్ళిద్దరే ఎప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళే. అది ఒకటి కోరుకున్న దేవుడు ఇచ్చాడు, కానీ నా బ్యాడ్ లక్. బట్ స్టిల్ ఇప్పటికీ నేను అదే అనుకున్నాను, నేను బాబా చూడలేకపోతున్నాను, బట్ స్టిల్ ఈజ్ విత్ మీ. టాప్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వని శ్రీహరి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఇంత మాట్లాడాం కూడా, బట్ ఒకసారి మీతో కూడా అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ అప్పుడు మీరు ఎలా ఆలోచించారు, డిసైడ్ అయిపోయారు మీరు అనేది మాకు తెలుసుకోవాలని ఉంది. భయం వేయలేదా కెరియర్ ఏమన్నా అవుతుందని? నేను చెప్పాను సార్ వాట వీడు కోసం అంతే, నువ్వు లగ్జరీగా ఏసీ కావాలి, 10 మంది పని మనిషి కావాలంటే కుదరదు. ఓకే ఆ లైఫ్ నేను చూసేసాను ఆల్రెడీ,
సో నేను ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. నేను శాంతి ఆనందం కంటే శాంతి పక్కన మా ఆయన పేరు ఉండాలి, నేను చచ్చేదాకా ఉండాలి, అట్లా ఒక మనిషి కావాలి, నన్ను ప్రేమించే మనిషి కావాలి, అది చూసుకున్న తప్ప ఇంకేం చూసుకోలేదు. సో ఆయన దగ్గర డబ్బు ఉంది లేదు, ఆయన ప్రేమ ఒక్కటే చూశాను. నేను ఎంత ప్రేమ ఇచ్చానో దానికంటే ఎక్కువనే చేశాను. నాకు నేల మీద కాలు పెట్టింది ఇప్పుడు ఆయన, అంత మంచిగా చూసుకున్నాడు. అంటే ఇండస్ట్రీలోనే కాదు, ఏ అమ్మాయికైనా దొరకదు అంత మంచి మొగుడు, ఎవరికి దొరకదు. ఏం చెప్తూ ఉండేవారండి మీ అబ్బాయిలను చూసి, మీ శ్రీహరి గారు ఏం చెప్తూ ఎక్కువగా ఉండేవారు, ఎలా ఉండాలని కోరుకునేవారు పిల్లలు? బావకి వచ్చి నాకు వచ్చి డాక్టర్ అవ్వాలని నాకు ఇది కానీ దేవుడు నాకు అది వచ్చి నా పిల్లల మీద తోసాను. నేను చెప్పాను ఒకవాడు వచ్చి డాక్టర్ అవ్వాలి, ఒకవాడు వచ్చి లాయర్ అవ్వాలని. ఇద్దరు అసలు లేదు, వాళ్ళు సినిమాలు వేసుకుంటారు ఏమో విషయాలు. రిలేటివ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మీతోటి? ఏమన్నా నాకు ఇక్కడ ఎవరు లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి హియర్. చెన్నైలో ఉన్నారు, నా తోడు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా చెన్నైకి వెళ్ళి వచ్చాను. ఇక్కడ బాగా ఫ్రెండ్స్ కొంతవాళ్ళు ఉన్నారు. గోపాల్ సింగ్ అని ఒక లాయర్ ఉన్నారు, ఆయన నాతోటి ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. తర్వాత ప్రేమ్ అని ఒక అతను, అతను బాబీ అని మెసేజ్ పెడుతు, గుడ్ మార్నింగ్ బాబీ అని పెడుతుంటాడు. గోపాల్ సింగ్ నాతోటి దీంట్లో ఉంటారు. అందరూ బాగానే ఉన్నారండి? అంటే ఎప్పుడైనా ఒకసారి మాట్లాడడం అంతే. వాళ్ళు బాబా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. తప్పితే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నాకు టీవీ ఉంది, నా రూమ్లో టీవీ ఉంది, 24 అవర్స్ టీవీ చూడు, వంట చేస్తాను, ఇంటి పని ఉంటే చూసుకుంటాను, టీవీ చూస్తుంటాను, దాట్స్ ఇట్. ఓకే, ఏ క్షణంలో అయినా వదిలేసానే కెరియర్, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళదాం, మీరు మళ్ళీ డాన్స్ స్కూల్ కూడా పెట్టారు, అంటే ఆ జ్ఞాపకాలు మళ్ళీ నెమరేసుకోవడానికి పెట్టారా, లేకపోతే కెరియర్ని వదిలేశారనే ఫీల్తో పెట్టారా? లేదు, బావ వచ్చి పిల్లలు అప్పుడు వచ్చి డాన్స్ నేర్పమని చెప్పి అడుగుతారు కదా. అంటే బావ కూడా ఇంట్లో వచ్చి ఊరికే ఉన్నావు కదే బావ, ఇప్పుడు చాలా బిజీ విలన్గా ఉన్నారు కదా, ఇప్పుడు విలన్గా చాలా బిజీగా ఉన్నారు బావ. నైట్ వచ్చినప్పుడు 2-3 ఫోర్ ఓ క్లాక్ అవుతుంది, మళ్ళీ వస్తారు, ఒక గంట పడుకుంటారు, మళ్ళీ షూటింగ్ పరిగెత్తడం, ఒక రోజుకి 2-3 షిఫ్ట్ చేస్తుంటారు. చాలా బిజీగా ఉన్నారు బావ అప్పుడు విలన్గా. సో నేను బావకి భోజనం తీసుకుని వెళ్తాను కొంచెం, అప్పుడు క్యారవాన్ అంత లేదు. ఇళ్ళ ఇళ్ళు కూడా ఇప్పుడే కదా, ఈ మధ్యలో ఒక 10-15 ఇయర్స్ నుంచే ఇళ్ళలో షూటింగ్ ఎక్కువ ఉండేది. ముందు స్టూడియోస్ లేకపోతే అవుట్డోర్ ఎక్కువ ఉంటుంది. సో ఉంటే కార్లు ఉండవు, లేకపోతే ఆ చెట్టు కింద ఎక్కడైనా వేస్తారు, అక్కడ కూర్చొని ఎవడైనా మనకి గొడుగు పెట్టుకుని ఎవడైనా ఉండాలి వెనక. సో అందుకని వచ్చేస్తాను. వచ్చేస్తే బోర్ కొడుతుంది, కొడుతుంది. బాబా చెప్పారు ఎందుకు స్కూల్లో స్టార్ట్ చేయని. చాలామంది పిల్లలు కూడా వచ్చారు అక్క ఇట్లా డాన్స్, అంటే చెన్నైలో ఉన్న పిల్లలు, చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. అక్కడ నాతోటి డాన్స్ క్లాస్కి వచ్చిన పిల్లలు చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అక్క ఏదో అక్కడ క్లాస్ పెట్టకూడదు అంటే అట్లా మొదలుపెట్టింది. ఇప్పుడు కాస్త ఇక్కడ కూడా వేరే ప్రపంచం ఉందని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు గుర్తించారు. ప్రపంచం అనేది లేదు, అంటే నాకు ప్రపంచం అనేది మా ఆయన ఫస్ట్, తర్వాత నా పిల్లలు. ఆయన ఎప్పుడు నా ఇక్కడే ఉంటారు, నన్ను వదిలేసి ఎక్కడ పోడు. తర్వాత నా పిల్లలు, ఇప్పుడు వాళ్ళ కెరియర్ నేను చూడాలి. నేను లేకపోతే ఇంకా ఎవరు లేదు హైదరాబాద్లో, ఎవరు లేదు వాళ్ళకి. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, అంతే. సో నేచురలీ యాజ్ ఎ మదర్ నేనే కదా చూసుకున్న పిల్లల్ని. ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరన్నా మీతో మాట్లాడాలి కానీ, ఐ మీన్ కొంచెం మరీ అండగా ఉంటామని చెప్పడం? బాగున్నప్పుడు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు, పేరు చెప్పకూడదు, చాలామంది వచ్చేవాళ్ళు. అన్న వదిన అని చెప్పేవాళ్ళు, బాబీ అని చెప్పేవాళ్ళు, చాలామంది తినిన వాళ్ళు లేదు మన ఇంట్లో. వాళ్ళు ఫోన్ చేయలేదు లేదు కాంటాక్ట్ లేదని చెప్తే మా ఇది రోజు గడవకుండా పోతుందా ఏంటి? మనం చేసేది మనం చేస్తాం, మనం చేస్తే నేను చేస్తాను, పిల్లలు తినే తింటారు, నాకు అనిపిస్తే నేను తింటాను, లేకపోతే లేదు. ఓకే, వాళ్ళు ఏం చెప్పాలి, ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి. నేను ఫస్ట్ నుంచి నా దగ్గర అది లేదు, ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా వచ్చాను కాబట్టి నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకని నేను ఎక్కువ అది కూడా ఫీల్ అవ్వట్లేదు. అయ్యో అప్పుడు వచ్చారు చెల్లిమ అని వాళ్ళు ఉన్నారు, బాబీ అని చెప్పే వాళ్ళు ఉన్నారు, మేడం గారు అని చెప్పిన వాళ్ళు, అమ్మగారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చేయకపోతారు, వాళ్ళకి ఏం నష్టం లేదు, నాకేం నష్టం లేదు. ఏదో ఒక్కసారి మాకు అప్పటి శాంతిని ఒక్కసారి మళ్ళీ బ్యాక్ తీసుకురండి, మళ్ళీ డాన్స్ కానీ పాట కానీ మాకోసం. నేను పెట్టినా అండి చిన్న సాంగ్. అయ్యో మాకు మళ్ళీ శాంతి గుర్తు రావాలి కదండి. Hands up.
బాగా ఇష్టపడి తినేవారండి ఆయన. ఏది బాబాకి ఇంట్లో ఏ చేసినా తింటారు. అంటే నాన్ వెజ్ ఎక్కువ? నాన్ వెజ్ కలిసే బయట బయటదంటే చేపల పులుసు అంటే ఇంట్లో నేను ఇంట్లో చేయను బాబా. ఓకే, నాకు ఇష్టం బాగా. ఆయన తింటారు, ఆయనకి మొత్తం ఒలిసి అది ఇవ్వాలి. ఒక ముళ్ళు ఉండకూడదు, ముళ్ళు తీసి పెట్టాలి. ఆ కొరచప్ప అంటే తింటారు, ముళ్ళు ఉండదు. అది కూడా మధ్యలో అది కూడా ఇట్లా చేసి చిన్నపిల్లలు చేస్తాం కదా, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి అంటే బాబా ఏం లేదు బాబా అని ఇట్లా తీసి ఇట్లా పెడితే అప్పుడు తీసుకొని తింటారు, లేకపోతే తింటారు. ఈయనకి రాజమండ్రి సైడ్లో అది ఏం చెప్పాలి, ఎదురు వస్తుంది పులస అంటే అది మాత్రం. అది వస్తే నేను చచ్చాను ఒక 3 రోజులు 4 రోజులు. చాలా ఉంటాయి ముళ్ళు, ముళ్ళ భయంకర. పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ కదే, డిన్నర్ కదే, మళ్ళీ 3 ఇంత బకెట్లు పంపిస్తారు అందరూ. అది ఒలిసి ఇవ్వడానికి చచ్చిపోతాను నేను. నాకు అసలు అదే అంటే నాకు ఆయనకు ఒలిసి ఇచ్చి నాకు అసలు అది దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఏ సినిమా శ్రీహరి గారు నటించిన సినిమాలు మీకు బాగా నచ్చేది, అంటే ఎక్కువగా చూడటానికి మీరు ఇష్టపడేది సినిమాలు ఏవి? హనుమంతు, తర్వాత విజయరామరాజు, తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అప్పుడు ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు టీవీలో చూస్తున్నాను బాబాది. అప్పుడు బాబా ఫస్టే థియేటర్కి వెళ్ళి చూస్తాం, అంటే దాని ముందు చూస్తాను. చూసినప్పుడు కూడా నేను వచ్చి ఒక శ్రీహరి భార్యగా చూడకుండా నేను ఒక జనరల్గా ఎక్కడ తప్పు ఉందనే చూస్తాను, ఏదైనా షార్ట్ ఎక్కడ మిస్ అయిందా, డైలాగ్ అవన్నీ నాకు వచ్చిన తెలుగులో దాంట్లోనే పడతాను, పట్టి చెప్పి మళ్ళీ రీషూట్ చేయమని చెప్తాను ఎవరు ఏ సినిమా అయినా హీరో అయిన తర్వాత. సో అవన్నీ అన్నీ చూస్తాను. ఇప్పుడు అప్పుడు చూసినప్పుడు వచ్చి చూస్తాను, అందరు క్లాప్ కొట్టినప్పుడు మనం పులకరించిపోతాం కదా, నా మొగుడు నా అని ఒక ఏమంటారు గెత్తు అంటారు తమిళ అని అది ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూసినప్పుడు కొన్ని సినిమాలు ముందు బాబాకి చెప్తాను, బాబా వచ్చి నువ్వు వస్తానంటే వదిలిన తర్వాత ఆయన కెరీర్ కొంచెం చేంజ్ అయింది. హీరో సినిమా చేస్తున్నారు బట్ సేమ్ టైం 2 హీరోస్లో వచ్చి మంచి క్యారెక్టర్. నేను తిట్టాను, ఎందుకు బాబా నీకు డబ్బు ఎక్కువ వస్తున్నారని అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకుంటున్నావు, ఎందుకు నువ్వు హీరోగా చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్ లేదా చాలా మంచి క్యారెక్టర్ అని తిట్టేవారు నాకు. దానికి నువ్వు వస్తానంటే గొడవ పెట్టుకున్నాను, డాన్ గొడవ పెట్టుకున్నాను, డీ గొడవ పెట్టుకున్నాను. శ్రీహరి గారికి కొన్ని క్యారెక్టర్స్ అలా ఆయన కోసమే పుట్టాయమనిపిస్తుంది, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్కి సంబంధించినవి. ఆయన ఫ్రెండ్స్ మొత్తం చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళ ఇంట్లో పోలీస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఉన్నారు కదా, వాళ్ళు చాలా అంటే చాలా ఫ్యాన్, పెద్ద ఫ్యాన్స్ ఈయనకి. వాళ్ళందరూ ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ చేస్తే అన్నయ్య ఆ సినిమాలో ఏం చేశారు అన్నయ్య అని అంటుంటే ఒక సైడ్ లోపల ఇది ఉండే ఏదో కొంచెం వయసు అయిన అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు చెప్తే కొంచెం చిన్న అమ్మాయిలు చెప్తే అట్లా. ఆయన ఎక్కువగా మీ ఏ సినిమాలు ఏ సాంగ్ ఆయన ఇప్పుడు మేము మాట్లాడినట్టు ఏ సాంగ్ ఇష్టపడేవారు? నన్ను ప్రేమించింది వచ్చి గాయల్ సినిమా చూసి, ఓ ప్యాసి జవానీ హే, రాత్రి తుఫానీ హే, సన్నీ డియోల్ కదా, సన్నీ డియోల్ ధర్మేంద్ర గాయల్ గాయల్ ఆ సాంగ్ చూసి ఇష్టపడ్డారంట. ఓకే సార్, అది చూసి నాకు అంత లైన్ వేసి అట్లా అట్లా పట్టి అట్లా లాక్. శాంతి శ్రీహరి గారు ఇప్పటికీ అవును, ఇప్పుడే మీరు 3.5 సంవత్సరాలుగా మీరు ఆయనతోటే ఉన్నారు, ఇంకా ఇంకా ఎప్పటి అంటే ఆయన లేని తర్వాత? ఆయన లేదని చెప్పలేదు కదా, ఆయన ఇప్పుడు మాట్లాడినప్పుడు పక్కన ఎక్కడ ఉంటారు. 25 ఇయర్స్ 91 26 ఇయర్స్ అయింది. 26 ఇయర్స్. ఏది బాగా నచ్చుతుంది అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మనకు తెలుసు ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిన తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఆయన ఎలా ఉంటారనే అనుమానం కూడా ఎప్పుడన్నా వచ్చిందా అండి? అయ్యో గొడవ చేస్తాను. అవునా? అయ్యో ఏదైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏదో చూశారనుకోండి వెంట అది దాచిపెట్టి అడగడం అంత ఉండదు. ఓకే, ఆన్ ఫేస్ అది ఏంటి అమ్మాయి బాగుందని అడుగుతావు. ఏమా నేను ఎక్కడ చూసానే అంటారు. నేను చూశాను బాబా, ఓవర్ చేయొద్దు, ఓకే పక్కన నేను ఉన్నాను అని అంటాను. ఏమా నువ్వే నా దేవతనే, నువ్వు నువ్వు నా ఏం చెయ్యి నువ్వు అంటారు. నాకు తెలియపట్ట అది ఇది అనే అంటారు. ఓకే ఓకే, చాలా సంవత్సరం నుంచి వింటున్నాను. ఓకే ఓకే. ఆ టైంలో డాన్సర్గా అంటే ఎలాంటి రెస్పెక్ట్ ఉండేది మీకు అప్పుడు? చిన్న చూపు చూసేవారా, లేకపోతే మీరు వేసే డ్రెస్ని బట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చేవారా, ఎలా ఉండేది అప్పుడు? నన్ను చూసి ఒక సింహమ్మలా చూస్తారు అందరూ,
చెప్పు తీసుకుని కొడతాను ఎవడైనా కొంచెం అటు ఇటు వస్తాడు ఎవడైనా సరే వాడు ఎంత పెద్ద. బట్ ఆఫర్స్, మరి సినిమా ఆఫర్స్? ఆఫర్స్ నేను చెప్పిన డ్యాన్స్ నేర్చుకున్నాను. అదేమో నాకు అది ఫస్ట్ సినిమాలో నాకు సెకండ్ సినిమాలో ఏదో వేసేసారు, డిస్కో శాంతి అని వేసేసారు. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు సాంగ్ నాకు డ్యాన్స్ అయితే వస్తూనే ఉంది పాటలు. వాడు 2 రోజులు 3 రోజులు అప్పుడంతా 3 రోజులు 4 రోజులు చేస్తారు సాంగ్. మీరు వేసిన సాంగ్ స్టెప్స్ డిస్కో అనే డిస్కో శాంతి అని పెట్టారు, ఎలా పెట్టారు? ఇప్పుడు ఇప్పుడు వచ్చి ర్యాప్ అని వచ్చింది, డిస్కో బ్రేక్ ర్యాప్, ఇప్పుడు జాస్ అనుకుంటాను. జాస్ లేదు, ఇప్పుడు ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చింది, సల్సా వచ్చింది, ఇప్పుడు మీద కొత్తది ఒకటి వచ్చింది. యాక్చువల్లీ అన్ని అదే అదే స్టెప్స్, ఏది చూసినా అదే ఉంటుంది. డిస్కో ఏమో ఇట్లా ఇట్లా అంటారు, అది ఎప్పుడు దానికి ముందు వచ్చేసింది. అసలు బ్రేక్ అంటే ఇట్లా ఇట్లా అన్నారు, సల్సా అంటే అదే మూమెంట్, అన్ని అదే మూమెంట్. అది కొంచెం సీజన్ బట్టి ఏదో ఒక కొత్త పేరు పెట్టుకొని అటు చేసే వాళ్ళు. ఎప్పుడైనా ఇబ్బంది కలిగిన సందర్భం ఉందా ఫ్యాన్స్ వల్ల? పికిలి చేష్టలు చేసిన వాళ్ళు ఉన్నారా ఆ టైంలో? గరణ బుడి షూటింగ్ అప్పుడు వైజాగ్లో షూటింగ్ చేసినాము. మిగతా పక్కన ఎవరు? సురేంజ్ గ్రేట్, సురేంజ్ వేసుకున్నారు. ఆయన వచ్చి ఒక బనీన్ మీద అది లోపల ఎట్లా వచ్చారో తెలియదు, లోపల హార్బర్ లోపల ఒక 10,000 మంది ఉంటారు అనుకున్నాను. బాత ఫుల్ జనాలు, ఈయన షార్ట్ రెడీ అని ఇట్లా తీయంగానే ఓ కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు సురేష్ గారికి. నేను స్కర్ట్ స్కర్ట్ ఆరెంజ్ కలర్ స్కర్ట్ స్కర్ట్ అది ఉంటుంది, పైన మనం ఇది ఒకటి వేసుకుంటుంటాం కదా. నేను మనం అది షార్ట్ అవ్వగానే ఇది వేసుకుంటే ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. నేను పట్టుకుని వేసుకుని గుంపు వేసుకుని ఒకడు వచ్చి గుంపు వెనక మొత్తం అట్లాగే వస్తారు. వీళ్ళు ఎంత అప్పినా ఎంతమంది ఉన్నా అంత వేల మంది ఉంటారు అక్కడ, ఎంత అప్పినా ఆగరు కదా. ఎవడో వచ్చి నడుచుకుని ఇట్లా గిల్లేశాడు నడుముని, ఆ గిల్లేయడమే అప్పుడు చేయి పట్టుకుని లాగి వేసి తొక్కు 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 తొక్కేశాను స్పాట్లోనే. అయ్యి నేను బాగా కంత్రి, నేను దొరికేసింది హ్యాండ్ దొరికి వాడు బట్ గిల్లేయడమే చేయి పట్టుకుని లాగి ఇట్లా వేశాను. మంచి ఇంత పెద్ద కొట్టుకొని మొత్తం మధ్య రాగిపోయారు. అక్కడ వెళ్తున్న వాళ్ళు శ్రీజ గారు రాఘవేంద్ర గారు మాత్రం ఫుల్ షాక్. తొక్కుతుంటే చూస్తుంటే నేను గాలిలో ఎట్లా పోతున్నా, ఒకసారి శ్రీజ గారు ఒకసారి రాఘవేంద్ర గారు సైన్ తీసుకుని పోతారేమన్నారు. నాకు ఇప్పటికి అర్థమైంది గాలిలో పోవడం ఏంటో అనుకుంటున్నాను. ఆయన నుంచి మీరు నేర్చుకుంది ఏంటండి? ఏ ధైర్యం మీకు ఇప్పటికీ ముందు నడిపిస్తుంది, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని నడిపించు? ధైర్యం అనేది వచ్చి బై నేచర్ వచ్చింది. ఓకే, బావ దగ్గర నుంచి నేర్చుకున్నదంటే నాకు ముందే నేను యాక్ట్ చేసినప్పటి నుంచి నేను కొంచెం ఈ చెయ్యి ఇదే ఉండింది. బావ దగ్గర వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైంది. ఆయనకి ఏంటంటే బావకి ఈయన చేసిన సినిమాలకి ఇట్లాంటి ఇల్లు ఒక 10-15 ఇల్లు ఉండాలి మన దగ్గర. ఇప్పుడు ఇంకా ఇల్లు అప్పుల మీద ఉంది, ఇంకా బ్యాంక్ ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే, అంత డబ్బు ఉండాలి ఆయన దగ్గర. ఏం లేదు, ఆయన ఏమంటారు, ఏ నీకేందే నీకు 3 పూట భోజనం కదా నేను పెడతాను, నీ పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తాను, ఇంకేమైనా కావాలి అంటారు. నాకు దానికంటే ఇంకేం కావాలి? నగలు వేసుకుంటే ఎవరికోసం వేసుకోవాలి? అందంగా నేను ఎందుకు ఎవరు కనిపించాలి? మా ఆయనకి, బయట వాళ్ళకి లేదు. ఎవడన్నా చూసి అందంగా ఉంటానంటే ఓకే, అసహ్యంగా ఉందంటే ఓకే. నా మొగుడికి నేను అందంగా అనిపించాలి, నా పిల్లలకి నేను మంచి తల్లిగా ఉండాలి, అంతే, దట్స్ మై లైఫ్. సో నా ఆయన దగ్గర నుంచి నేనేం చేసుకోలేదు. మీ మిత్రులు అట్లా లైఫ్ మీకు ఒక మిమ్మల్ని ఎలా తీసుకువెళ్తుందో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మన జీతం ఇదే. ఓకే, దాంట్లో వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడు మా నాన్నది చూశాను, తర్వాత మా అమ్మది చూశాను, తర్వాత నా కూతురుది చూశాను, బావది చూశాను, రేపు నాది అవుతుంటుంది. అది వచ్చి అందరూ చిన్న పిల్లలు, నా పాపకి ఎంత వచ్చి లెఫ్ట్ మీ వాజ్ జస్ట్ 5 మంత్స్ ఎంతో, దానికి అంత ఆస్తి ఉండేది. రోజుకి 10 డ్రెస్సెస్ వేస్తాను, రోజుకి దానికి నగలు కొనిపెట్టాను, అన్ని బంగారంలో అన్ని బంగారాలు కొనిపెట్టాను. కానీ దానికి లేదు, దేవుడు అంతా రెసిపెట్ట తీసుకెళ్ళిపోయారు. నాకేంటంటే ఇంత 2 మంచి పిల్లలు ఇచ్చి నాకు ఇంత లైఫ్ ఇచ్చి ఆయనకి ఒక్కటే, నా పిల్లల్ని కూడా నాకు ఆయన మీద ఎంత పిచ్చో ఆయనకి నా మీద నాకంటే బాగా పిచ్చి ఆయనకి.
నా కొడుకు ఒకసారి ఏదో కారులో కూర్చుంటే నేనేమో చెయ్యి ఇట్లా పెట్టుకుని ఉన్నా, ఇట్లా పెట్టుకుని ఉన్నాను. వాడు చిన్నవాడు తెలియకుండా, వాడు జస్ట్ 1.5 ఇయర్స్ ఎంతో ఇట్లా. మా నేనైతే నా పిల్లలు కొడతాను, బాగా కొడతాను. అంటే ఇప్పుడు లేదు, ఈ మధ్యలో వాళ్ళ నన్ను కొడతారు ఇప్పుడు. వాడు తెలియక బట్టలకి వచ్చి నా చెయ్యి ఇట్లా పెట్టుకున్నాను, అద్దె పెట్టేసి చెయ్యి లాక్ అయిపోయింది. నరసాను కరెక్ట్గా బాగా వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళాము, నన్ను వదిలేసి వెళ్ళి ఇప్పుడు ఎగుతున్నా నరసాను పడకుండా ఒకటి పెట్టేశారు, కొట్టేశారు నా బాబుని. నాకు కోపం చెప్పారు, బాబా పిచ్చ బాబా, వాడు తెలియకుండా నొక్కేశారంటే నీయమ్మా కొట్టగానే నాకు నాకు నిజంగా నాకు హర్ట్ అయింది, మొత్తం నలిగిపోయింది. మనకి అప్పుడు మనకు తెలియదు, టక్కుని ఇది కానీ దానికి అరిసేసాను. అరిసి కరెక్ట్ బండి ఎక్కుతున్నారు, ఇది ఇది అయింది, పచ్చగా కొట్టేశారు. సో అదే నేనంటే ఒకసారి ఏదో నన్ను పెద్దవాడు ఇప్పుడు ఒకసారి ఏ శాంతి అన్నాడు, అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. బాబా చెప్పాను, బాబా నీ కొడుకు ఏమన్నారు తెలుసు పిలిచారు తెలుసు అన్నారు. శాంతి అని పిలిచారు బాబా. అంటే రై పెద్దవాడు రా కిందకి రా అన్నారు. చూడు ఇంద్రా అమ్మని పేరు పెట్టి పిలిచావా? లేదు తడుచుకున్నాడు. అంటే పిల్లలు కూడా ఆయనకి మర్యాద ఇస్తున్నారో లేదో నాకు మర్యాద ఇవ్వాలి. ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఓవర్టీస్ ఫస్ట్ నాకు మర్యాద ఇవ్వాలి. అది అంతే, అంత నాది ప్రేమ అంటే ఆయనది, నా మీద పిచ్చి ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్ అని మాతో మాట్లాడినందుకు. ఆల్ ది బెస్ట్ అండ్ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి శాంతి గారు. శాంతి శ్రీహరి గారు. శ్రీహరి.